Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi andi, welcome to my channel. Ee roju di mana video vachesi kitchen sink kinda unna cabinet ni e vidhanga organize chesukodam ane dani gurinchi andi. Under the sink cabinet ni organize cheyadaniki em untundi anukovatandi. A place aina neat ga organized ga undadam anedi chaala avasaram. So ivalti video vachesi sink kinda cabinet ni e vidhanga organize chesukodam ane dani gurinchi. నేను నా సింక్ కింద క్యాబినెట్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇక్కడ వుడ్వర్క్ చేయించుకున్నప్పుడు మనకు కొన్ని చెక్క ముక్కలు మిగులుతాయి కదా, సో వాటితో నేను ఈ విధంగా సింక్ కింద యూ షేప్లో షెల్ఫ్ పెట్టించుకున్నానండి. ఒకవేళ కన్స్ట్రక్షన్ టైంలో అయితే మీరు డైరెక్ట్గా సిమెంట్తో కూడా పెట్టించుకోవచ్చు. ఒకవేళ షెల్ఫ్స్ ఏమీ లేవు అనుకున్నట్టయితే మార్కెట్లో ఈ విధంగా ప్లాస్టిక్ షెల్ఫ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇలాంటి షెల్ఫ్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఆ వుడెన్ షెల్ఫ్స్ కానీ సిమెంట్ షెల్ఫ్స్ కానీ లేదా ప్లాస్టిక్ షెల్ఫ్స్ కానీ ఏవైనా పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ వుడెన్ షెల్ఫ్స్ మీద ప్లాస్టిక్ పేపర్స్ వేసానండి. మీరు కావాలనుకుంటే రెగ్జిన్ షీట్ కానీ లేదా ఓల్డ్ డైనింగ్ టేబుల్ క్లాత్ కానీ లేదా ఇవాళ రేపు షెల్ఫ్ లైనర్స్ అని కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ విధంగా మీరు కావాలనుకుంటే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వైట్ పేపర్ వేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి థింగ్స్ ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. యాక్చువల్లీ నాకు మరీ ఎక్కువ థింగ్స్ పెట్టుకోవడం అనేది ఇష్టం ఉండదు, కొంచెం నీట్గా విజిబుల్గా కొన్ని ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. సో ఇవన్నీ నేను దీని కింద ఆర్గనైజ్ చేయాలనుకుంటున్న థింగ్స్. సో వీటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి మీరు కావాలనుకుంటే బాస్కెట్స్ పర్చేస్ చేయొచ్చు, బట్ నేను ఎకనామికల్గా అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి మనకు జనరల్గా బిర్యానీకి ఐస్ క్రీమ్స్కి ఇలాంటి బయట బౌల్స్ వస్తూ ఉంటాయి కదండి, ఇవి నా దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎకనామికల్గా ఉండడం కోసము నేను ఈ బౌల్స్ని వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే చాలా రకాల బాస్కెట్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి ఏదైనా ప్లాస్టిక్ బాక్సెస్ బాస్కెట్స్ ఈ విధంగా పర్చేస్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ సన్నటి షెల్ఫ్స్ పెట్టించుకున్నాం కదండి, సో వాటి మీదకి ఇలాంటి ప్లాస్టిక్వి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇవి జనరల్గా మనకు బిస్కెట్ ప్యాకెట్స్కి కేక్స్కి అలా వస్తుంటాయి కదా అవన్నమాట. సో ముందుగా నేను ఈ ప్లాస్టిక్ బౌల్లో ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రబ్బర్స్ అండి, స్పాంజ్ స్క్రబ్బర్స్, స్టీల్ స్క్రబ్బర్స్ అలాంటివన్నీ ఈ బౌల్లో పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇందులో ఒక డ్రెయిన్ క్లీనర్ పౌడర్ కూడా పెడుతున్నానండి. ఈ డ్రెయిన్ క్లీనర్ గురించి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెబుతున్నాను. ఇదేంటంటే సింక్ మన కిచెన్ సింక్ వచ్చేసి ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు ఈ ప్యాకెట్ జస్ట్ కట్ చేసి పౌడర్ అందులో వేసినట్టయితే 5 to 10 minutes మన సింక్ అనేది అన్బ్లాక్ అయిపోతుంది. కిచెన్లో ఎప్పుడైనా ఇలాంటిది ఒకటి హ్యాండీగా ఉండడం చాలా అవసరం అండి. నెక్స్ట్ ఈ బౌల్లో వచ్చేసి నేను నాఫ్థరిన్ బౌల్స్ శానిటరీ క్యూబ్స్ పెడుతున్నాను. ఈ శానిటరీ క్యూబ్స్ మనము సింక్లో వాష్ బేసిన్లో వేస్తే బ్యాడ్ ఆర్డర్ రాకుండా ఉంటుంది. అలాగే నాఫ్థరిన్ బౌల్స్ కూడా మనము సింక్ కింద డ్రైన్ హోల్ ఉంటుంది కదా అక్కడ, అండ్ ఆల్సో వేరే షెల్ఫ్స్లో వేయడం కూడా చాలా అవసరము. నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ ప్లాస్టిక్ ఆర్గనైజర్ ఉంది కదా, ఇందులో వచ్చేసి నేను ఆల్ క్లీనింగ్ సప్లైస్ పెడుతున్నానండి. ఇందులో నేను సిఫ్, సింక్ క్లీన్ చేయడానికి వాడే సిఫ్, నెక్స్ట్ డిషెస్ వాష్ చేసుకోవడానికి వాడే విమ్ జెల్స్ అండ్ విమ్ బార్స్ అన్ని క్లీనింగ్ సప్లైస్ అన్ని ఇందులో పెడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ దగ్గర వాడే కిచెన్ హ్యాండ్ టవల్స్ అండ్ కొన్ని ర్యాగ్స్ వీటన్నింటినీ నీట్గా ఫోల్డ్ చేసి ఈ విధమైన రెక్టాంగిల్ బాక్స్లో పెట్టాను, లేదా ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ కూడా మీరు వాడచ్చు. ఇది వచ్చేసి ఒక ఎక్స్ట్రా సిలిండర్ స్టాండ్ అండి. ఈ సిలిండర్ స్టాండ్ని ఉరికిని అలాగే పెట్టేయకుండా నేను దీన్ని ఒక లేజీ సూజన్లా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీని గురించి నేను ఒక ఓల్డ్ అండ్ అన్యూజ్డ్ ప్లాస్టిక్ ప్లేట్ ఉంది, సో దాన్ని ఈ విధంగా పైన పెట్టాను. అండ్ దీని మీద ఇలా ఓడోనిల్ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే పెడుతున్నాను. నెక్స్ట్ ఇది కోలిన్ ఫ్రిడ్జ్ కానీ మన గ్లాస్ విండోస్ కానీ అలా క్లీన్ చేయడానికి వాడేది. ఇది కూడా నేను కిచెన్లో ఒక సింక్ ఇన్ని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కాక్రోచెస్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఒక హిట్ స్ప్రే యాంటీ రోజెల్. సో ఇవన్నీ ఈ లేజీ సీజన్లో క్రియేట్ చేసిన దీని మీద పెడుతున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న ప్లాస్టిక్ డస్ట్బిన్ అండి. కిచెన్లో ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ డస్ట్బిన్ అనేది హ్యాండీగా ఉంటే బాగుంటుంది. దీంట్లో ఒక కవర్ పెట్టి పెట్టాను. యాక్చువల్లీ కిచెన్లో డస్ట్బిన్ ఎప్పుడు పెట్టినా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం అనేది అవసరం అండి. వేస్ట్ అలా పెట్టేసి అలాగే ఉంటే మళ్ళీ కాక్రోచెస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డ్రైగా ఉంచుకోవాలి.
సో నా థింగ్స్ అని నేను ఈ విధంగా ఈ షెల్ఫ్స్లో ఈ విధంగా క్యాబినెట్లో ఆర్గనైజ్ చేశానండి. ఇక్కడ చూసినట్టయితే ముందుగా నేను నా కిచెన్ టవల్స్ అండ్ ర్యాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ ఇందులో ఇది నాఫ్థలిన్ బాల్స్ బౌలు, ఇది వచ్చేసి స్క్రబ్బర్స్ ఉన్న బౌలు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెక్టాంగిల్ వుడెన్ షెల్ఫ్ మీద, ఈ సన్నట్ షెల్ఫ్ మీద ఈ ఆర్గనైజర్ కరెక్ట్గా సెట్ అయిందండి, అందుకే నేను చూస్ చేసుకున్నాను. అన్ని క్లీనింగ్ సప్లైస్ ఇక్కడ. నెక్స్ట్ ఇది డస్ట్బిన్ ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చి లేజీ సూజన్లా క్రియేట్ చేశాను కదండి, అది ఇది కొంచెం లోపలికి ఉంది కదా షెల్ఫ్, కొంచెం అన్రీచబుల్గా ఉంది. సో ఇలాంటి స్టాండ్ మీద పెడితే ఏంటంటే మనం డ్రాగ్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఓల్డ్ మట్కా స్టాండ్ అండి. నెక్స్ట్ ఇది ఒక వైపర్ అండ్ ఇది వచ్చేసి సింక్ క్లీన్ చేసే ఒక బ్రష్. ఈ బ్రష్ గురించి నేను స్పెషల్గా చెప్పాలండి, ఇదేంటంటే కిచెన్లో వుడ్ వర్క్ చేయించుకున్న వాళ్ళందరికీ మాడ్యులర్ కిచెన్లో స్టీల్ బాస్కెట్స్ పెట్టుకుంటారు కదా, ఆ స్టీల్ బాస్కెట్స్ కింద డస్ట్ క్లీన్ చేయడానికి జనరల్గా చీపర్ అయితే అక్కడ పట్టదండి. సో ఇలాంటి సన్నటి బ్రష్ అయితే ఆ ప్లేస్లో ఈజీగా మనం క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కిచెన్లో ఎవరైతే వుడ్ వర్క్ చేయించుకుని స్టీల్ బాస్కెట్స్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ నేను ఈ బ్రష్ తీసుకోమని రికమెండ్ చేస్తానండి. ఇది చాలా హెల్ప్ఫుల్, చాలా హ్యాండీ. సో ఈ బ్రష్ ఇక్కడ పెడుతున్నాను. ఈ బ్రష్ లింక్ కూడా నేను కింద అమెజాన్ ఇచ్చానండి డిస్క్రిప్షన్ బాక్స్లో, కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక డస్ట్బిన్ కవర్స్ ప్యాకెట్. నేను ఇక్కడ కిచెన్ డోర్కి ఈ సింక్ క్యాబినెట్ డోర్కి నేను ఇక్కడ కమాండ్ హుక్స్ని ఇలా హారిజంటల్గా పెట్టానండి. జనరల్గా నేను ఎప్పుడు డస్ట్బిన్ రోల్ తీసుకుంటాను, ఆ రోల్ నేను జస్ట్ ఈ రెండు హుక్స్ మధ్యలో ఇలా పెడతాను, బట్ ఈసారి నాకు రోల్ దొరకలేదు. సో నేను ప్యాకెట్ తీసుకున్నాను, ప్యాకెట్ ఇక్కడ పెట్టాను. మీరు ఇంకేమైనా హ్యాంగ్ చేసుకునే థింగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీరు ఇలా కిచెన్ ఈ క్యాబినెట్ డోర్కే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా 5 హుక్ ఆర్గనైజర్ హ్యాంగర్ అయితే దొరుకుతుంది, మీరు కావాలనుకుంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవాలనుకునే ఏమైనా ఉంటే అక్కడ హ్యాంగ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ హ్యాండ్ టవల్ హోల్డర్ అండి, ప్లాస్టిక్ది. ఇది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే క్యాబినెట్ డోర్స్కి హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో ఆ హ్యాండిల్ మీదే వేసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్లో ఎప్పుడైనా కానీ ఈ సింక్ కింద కొంచెం ఎప్పుడైనా మాయిశ్చర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అప్పుడప్పుడు సింక్ కింద నుంచి జస్ట్ ఏమైనా వాటర్ రావచ్చు పైప్లోంచి. సో అప్పుడప్పుడు ఈ కిచెన్ డోర్ అనేది ఓపెన్గా పెట్టడం చాలా మంచిది, సో దట్ మాయిశ్చర్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఏవైనా బ్రషెస్ అవి వాడితే తడి బ్రషెస్ పెట్టకుండా ఉండడం మంచిది. ఎప్పుడైనా బ్రషెస్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే పెట్టాలి, అకేషనల్గా క్లీన్ కూడా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో కాక్రోచెస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. డస్ట్బిన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ వీడియోలో నేను చెప్పిన థింగ్స్ ఏవైనా ఐడియాస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను.